క్రీస్తునాదుని ఎందు మిక్కిలి ప్రియులఘు సహోదరి ప్రభు నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తున్నాను ఒక ముస్లిం అమ్మ ప్రతి ఆదివారం కూడా గుడికి వస్తుండేది ఒకంత దూరమైనప్పటికి కూడా ఓపిక తెచ్చుకుని ఆ తనలో సత్తువు లేకపోయినప్పటికి కూడా ఆ ఓపిక తెచ్చుకుని గుడికి వస్తుండేది వస్తున్నప్పుడు మామూలుగా వచ్చేది కాదు తనకి చదువు రానప్పటికి కూడా బైబిల్ తీసుకుని చంకన పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వస్తుండేది ఒక ఆదివారం ఆ విధంగానే ఆమె నడుచుకుంటూ వస్తున్నప్పుడు గుడి ప్రాంగణానికి దగ్గరలోకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకుతాయి కుర్ర వాళ్ళ గుంపు ఈ మామని కమెంట్ చేస్తూ ఉన్నారు ఏంటని అంటే పెద్ద చదువు రాదు కానీ చదువు రాదు ఏమి రాదు కానీ చంకలో బైబిల్ పెట్టేసుకుని వచ్చేస్తూ ఉన్నది అనుకుని చెప్పి కమెంట్ చేస్తున్నప్పుడు ఆ మామ వింటున్నది మామ విని అప్పుడు చెప్తుంది అవును నాకు చదువు రాదు కానీ నా చేతుల్లో బైబిల్ ఉంది మరి మీ చేతుల్లో ఏముంది అని అనేసరికి వాళ్ళు గతుక్కమంటారు ఇక అందులో ఒకరువాడు తేరుకొని మరి నీకు చదువు రాదు కదా ఇది మోసుకుని రావడం వేస్ట్ కదా అందరూ చూస్తారనా నీ భక్తిని చూపించుకోవడానిక అని మళ్ళీ కమెంట్ చేశాడు అప్ అప్పుడు ఆ మామ చెప్తుంది నవ్వుతూ ఈ యొక్క బైబిల్ గ్రంథం నాకు బరువేమీ కాదు బైబిల్ గ్రంథము దేవుని వాక్యము నాకెంతో ఇష్టము దీన్ని మోసుకుని రావడం వల్ల నాకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఈ యొక్క నేను ప్రభువును మోస్తున్నానన్నటువంటి సంతృప్తి నాకు ఎంతో ఉంది రెండు ఇలా మోసుకుని రావడం బట్టి నేను రాలని అని నేను ప్రకటిస్తూ ఉన్నాను అందరికీ సువార్తను బోధిస్తున్నాను అని చెప్పేసరికి ఆ కుర్రవాళ్ళు వెంటనే తమ తప్పు నొప్పుకుని సారీ మా అని చెప్పి సిగ్గుతో తలవంచుకుని వెళ్ళిపోయారు ప్రి సహోదరి సహోదరులారా నేడు మన తల్లి శ్రీ సభ సామాన్య ముప్పై ఆదివారం రోజున వేదవ్యాపక ఆదివారాన్ని ఘనంగా కొనియాడుతుంది వేదవ్యాపక ఆదివారాన్ని ఈ యొక్క ఈరోజు ఘనంగా కొనియాడటంలో మనల్ని అందరినీ కోరుతున్నటువంటిది ఒకే ఒకటి క్రీస్తు ప్రేమ తండ్రిదేవుని యొక్క ప్రేమను సువార్తగా ప్రపంచమంతటా మనము తిరిగి చెప్పాలి ప్రకటించాలి అది ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క కనీస బాధ్యత అని మనకు గుర్తు చేస్తుంది నేటి శుభవార్తలో మార్కు శుభవార్త పదహారవ అధ్యాయంలో పదిహేను వచనంలో ఈ విధంగా ఉంటుంది మరియు ప్రభువు శిష్యులతో ఇట్లనను మీరు ప్రపంచం తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు చూచారా ప్రభువు తాను మోక్షారోహణమై వెళ్ళిపోతున్నారనడానికి ఒక రెండు నిమిషాలకు ముందు కావచ్చు తన శిష్యులను చేరబెలిచి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశం ఆఖరి ఆదేశం మీరు ప్రపంచం తిరగండి సకల జాతి జనులకు ఇక భేదాభిప్రాయాలు ఏమీ లేవు అన్ని జాతి జనులకు అన్ని ప్రాంతాల వాళ్లకు సువార్తను బోధించండి ఇది వేద వ్యాపకానికి మూలము మనం పొందినటువంటి వేద వాక్యము క్రీస్తు వాక్యాన్ని మనము జీవిస్తున్నటువంటి ఈ సువార్తను మనం ఇతరులకు అందచేయాలి అని గుర్తు చేస్తుంది ఈ పండగ ప్రి సహోదర సహోదరి ప్రపంచమంతటా తిరిగని ప్రభు చెప్పారు మీ ప్రపంచమే ఎక్కడికో మొత్తము దేశాలకు వెళ్ళనవసరం లేదు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ నీవు వెళ్ళలేని పరిస్థితుల్లో నీకున్న చిన్న ప్రపంచము నీ కుటుంబమే కావచ్చు నీ బంధుమిత్ర వర్గమే కావచ్చు నీ ఉన్నటువంటి ఊరే కావచ్చు నీకున్నటువంటి ప్రపంచం ఎంతవరకు అయితే ఉన్నదో నీకు ఎన్నెన్ని ఎవరెవరితో సత్సంబంధాలు కలిగి ఉంటున్నావో అదే నీ ప్రపంచము ఈ ప్రపంచంలో తిరుగు ఈ ప్రపంచానికే నువ్వు సువార్తను అందచేయు సువార్తను బోధించు ఒకటి దేవుని యొక్క వాక్యపరంగా నీ జీవితాన్ని సంస్కరించుకుంటూ రెండు దేవుని యొక్క వాక్యపరంగా నువ్వు జీవిస్తూ ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు సువార్తను బోధించటం ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యమని అని శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది మరి దేవుని యొక్క సువార్త అందని ప్రదేశాలు చాలా చాలా ఉన్నాయి దేవుని యొక్క సువార్త వెలుగు ఇంకా చేరినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అటువంటి ప్రాంతాలకు అటువంటి ప్రదేశాలకు సేవకులను పంపించాలి అని అంటే ప్రి సహోదరుడు నీ ప్రార్థన సహకారం ఎంతో అవసరం ఉంది ఈరోజు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు కట్టుకుంటున్నటువంటి డ్రెస్సెస్ కానీ వాచెస్ కానీ టీవీలు కానీ ఫోన్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఈ లోకానికి వచ్చాయి కానీ ఇప్పుడు అవన్నీ కూడా అందరికీ తెలుసు ప్రపంచమంతటా కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాకే క్రీస్తు అను రక్షకుడు ఈ భూమిపై అడుగుపెట్టి తన యొక్క పరిశుద్ధ ధర రక్తాన్ని చిందించి మనకు రక్షణను తీసుకొచ్చాడన్నటువంటి సంగతి ఇంకా చేరనటువంటి ప్రదేశాలు మన భూలోకంలో ఇంకా ఉన్నాయి క్రీస్తు సువార్త వెలుగు చేరనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అలా చేరటం లేదు అని అంటే ఆ కారణం నువ్వే నీ యొక్క బద్ధకం వలననే నువ్వు అనుకుంటుంటావు ఏదో అది ఏ గురువులో లేదా ఏ బోధకులో ఏ ఉపదేశుల పనో అని నువ్వు అనుకుంటున్నావేమో కాదు వాళ్ళ పని వాళ్ళదే నీవు చేయాల్సినటువంటి పని ఉన్నది అందుకని శ్రీ సభ ఈరోజు గుర్తు చేస్తుంది సువార్త బోధన ప్రతి ఒక్కరి కనీస కర్తవ్యం అది ఎలా చేస్తావో అది పని ద్వారానా నోటి వాక్కు ద్వారానా నీ క్రియల ద్వారానా ఎలా చేస్తావో దేవుని యొక్క ప్రేరణలను అనుసరించి దేవుని సువార్త వెళ్ళిపోవాలి మరి ముఖ్యంగా ఈ మాస్ మీడియా ఎంతో ఫాస్ట్గా రీచ్ అవుతున్నటువంటి తరుణంలో నీ చేతిలోనే ఆ యొక్క మాస్ మీడియాలో ఫేస్బుక్స్ ఇంటర్నెట్స్ ఇవన్నిటి ద్వారా నీవు సువార్తను నువ్వు చేరవేయచ్చు అది ఫాస్ట్గా ఇంకా రీచ్ అవుతుంటున్నది ఆ యొక్క సువార్తను నీవు ఇతరులకు కూడా చేరవేస్తున్నటువంటి తరుణంలో నీవు కూడా ఒక సేవ చేస్తున్నట్లే నువ్వు వింటున్నటువంటి వాక్యం కావచ్చు నీకు నీకు నువ్వు ప్రతిష్ట ప్రతిస్పందించబడినటువంటి ఒక దేవుని యొక్క వాక్యము కావచ్చు దానిని ఇతరులకు షేర్ చేయడం ద్వారాను ఇతరులతో పంచుకోవడం ద్వారాను నువ్వు ఒక సువార్త సువార్తలో భాగస్థు అవుతున్నట్లే కనుక ప్రియ సహోదరుడా సువార్త కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు సువార్త వ్యాప్తి కొరకు నీ యొక్క సంపాదనను ఎంతవరకు కేటాయిస్తున్నావు నీ యొక్క స్వకష్టముతో ఏ ఏమాత్రమైనను ఒక్క పరిశుద్ధ కూటాన్ని నిర్వహించి అనేక మందికి సువార్తను ప్రకటించగలిగే అవకాశాన్ని నువ్వు కలిగించావా దేవుని యొక్క సువార్థ కూటములు కావచ్చు దేవుని యొక్క ప్రార్థనా సమావేశాలు కావచ్చు నువ్వు పెట్టగలిగి నిర్వహించగలిగి ఉండి కూడా నువ్వు ఏమి చేయలేక అలా బద్దకస్తులు అయిపోతున్నప్పుడు దేవునికి లెక్క అప్పగించాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది అని గుర్తు తెచ్చుకో గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా నీకు సువార్త అందుతుంది కదా అది నీతోనే ఆగిపోకూడదు ఇతరులకు కూడా వెళ్ళాలి అని గుర్తు చేస్తున్నటువంటి యొక్క వేద వ్యాపక ఆదివారం రోజు దేవునికి సరెండర్ దేవునికి లోబడు లోబడి నాకు కూడా అవకాశం ఇవ్వదేవా నీ సువార్తను బోధించడానికని దేవుని కోరుచుడు దేవుడు నీకు అవకాశాలను నీకు అందిస్తారు ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల నుంచి సర్వేశ్వర నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు ఈరోజు మా విశ్వశ్రీ శుభ వేద వ్యాపక ఆధ్వారాన్ని కొనియాడుతున్నది ప్రభా దేవ మాకు మా వరకు కూడా సువార్త అందింది మేము ఆ సువార్తను మేము స్వీకరించాము ఆ సువార్త వెలుగులో మేము జీవించగలుగుతున్నాము అయితే మేము పొందినటువంటి యొక్క ఆత్మీయ అనుభూతిని ఇతరులతో పంచుకోవడంలో మాత్రము కనీసము ఒక్క శ్రమ కూడా తీసుకోవటం లేదు కనీసము సువార్తను అందంచేసేటువంటి తీసుకెళ్లేటటువంటి వారికి కూడా సహాయం కూడా మేము అందచేయలేనటువంటి బద్దకస్తులం ఆత్మీయ సోమరులముగా ఉండకుండుటకు కావలసినటువంటి శక్తినివ్వండి మేమును మా జీవిత విధానాల ద్వారా సువార్తను ప్రకటించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి ఇంకా ఎవరెవరైతే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్తను అందిస్తున్నారో ప్రభు అటువంటి వారందరికీ నీ ఆరోగ్యమును శక్తిని బలమును కాపుదలను అనుగ్రహించండి మన మనోధరైన క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచిక పాడదురుగాక ఐ గాడ్ బ్లెస్ యూ